వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి. మాటకు మించి సాయం, ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్య, హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించామంటూ 50,000 ఇస్తామని చెప్పిన ప్రతి ఒక్కరికి 67,500 రూపాయలు ఇంతవరకు ఇచ్చామని వైఎస్ఆర్ రైతు భరోసాతో 34,288 కోట్ల మేర రైతుల చేతికి అందించామంటూ రైతు భరోసా సాయాన్ని అందజేస్తూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజ దొంగ రామోజీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ, పేరు పేదలు మధ్యతరగతి వారిని వేధిస్తున్న మార్గదర్శి అంటూ కాల్మని రాకెట్ల ఇళ్లపైకి దాడులు చేస్తోంది, చిట్టీల ఉచ్చులో ఆస్తుల్ని గుంజుకుంటోందంటూ మార్గదర్శి బాధితుల సంఘం చేసిన ప్రకటన కూడా ప్రముఖంగా ఇచ్చారు. బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులైతే జగన్ సహాయంలో రియల్ పెట్టుబడులు వచ్చాయని మరో స్టోరీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం టీడీపీ నేతల నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిక. చంద్రబాబు మెడగట్టుకుని గెంటేశారు, సీఎం జగన్ హక్కును చేర్చుకున్నారన్న గొల్లపల్లి సూర్యారావు టీడీపీ పెత్తందారులకు అనుకూలం పార్టీ, దళితులకు వ్యతిరేకమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుంటూరుకు కిలారి రోశయ్య వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన. అందరికీ సీట్లు ఇవ్వలేం, టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి పవన్ కళ్యాణ్, 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు, టీడీపీలా బూత్ లెవెల్లో మనకు బలం ఉందా అని నిస్సహాయంగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్. టీజే ఫ్లాప్ షో అంటూ తెలుగుదేశం జనసేన తొలి బహిరంగ సభకు జనం లేక వెలవెల్లాడిందంటూ ఈ పత్రిక వ్యాఖ్యానించింది. కుప్పం ప్రజల నవ్వులపై కుళ్ళు రాతలు రాస్తూ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆత్మ సంతృప్తి చెందాయంటూ స్టోరీ ఇచ్చారు. టీడీపీలో రాజీనామా ప్రకంపనలు, మాజీ మంత్రి గొల్లపల్లి రాజీనామాతో కోనసీమ టీడీపీలో కష్టాలు, పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న ఉండి శివరామరాజు, అదే దారిలో పయనించనున్న మండలి బుద్ధప్రసాద్, ప్రత్యామ్నాయం చూసుకుంటామంటున్న బోరగడ్డ వేదవ్యాస్, తుది నిర్ణయం తీసుకుంటానంటున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, బీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ సర్వేపై అనంతరం వెల్లువెత్తిన నిరసనలు, ఫలించని చంద్రబాబు బుద్ధగింపులంటూ కథనాన్నిచ్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మద్యం తరలిస్తున్న టీడీపీ సర్పంచ్ని ఒకరిని అరెస్ట్ చేసి 2 లక్షల రూపాయల మద్యాన్ని కారుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హత్య కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు ఒకడు అరెస్ట్ అయ్యారు. టార్గెట్ హిమాచల్ ప్రదేశ్, ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందంటూ కథనాన్నిచ్చారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళని అనంతపురం శాసనసభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్య. టీజే ఫ్లాప్ షో, తుస్సుమన్న టీడీపీ జనసేన తొలి బహిరంగ సభ, 6 లక్షల మంది వస్తారని ఊదరగొట్టిన నేతలు కింద మీద పడి 40-50 వేల మందికే పరిమితం, పొత్తుకు తమ మద్దతు లేదని స్పష్టం చేసిన ఇరు పార్టీల కేడర్, 2 పార్టీలకు పట్టున్న జిల్లాల్లో సభ పెట్టిన నిరాశే, తక్కువ స్థలంలో జనం కిక్కిరిసేలా చేసి పోతెట్టినట్లు చూపాలని వ్యూహం, ఆ మేరకు కూడా ఆ పార్టీల శ్రేణులు రాక టీడీపీ స్కెచ్, భారీగా ఖాళీగా కనిపించిన సగం గ్యాలరీలు, బాబు ప్రసంగానికి స్పందన కరువు అంటూ స్టోరీ ఇచ్చారు. మీ పాలన చూసి ఓట్లేయమని అడగండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు పేరు నాని సవాల్. తలెక్కడ పెట్టుకోవాలన్నా పవన్ తిక్కపై కార్యకర్తల ఆవేదన, సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు, పవన్ ఎంపీ సీట్ల లెక్కపై విస్తుపోతున్న జనం. నేడు రిషికొండ రీడెవలప్మెంట్ టూరిజం ప్రాజెక్టుకు ప్రారంభం జరుగుతోంది. ఏపీ విద్యా విధానం భేష్ అంటూ ఐబీ సిలబస్ అంతర్జాతీయ ప్రజా ప్రతినిధులు వ్యాఖ్య. నిర్వాసితులకు వారున్న కాలనీలోనే ఓటు హక్కు, ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓట్ల మార్పు అంటూ నిన్న ఈనాడు పత్రిక బ్యానర్ కథనంలో పచ్చి అబద్ధాలను రాసిన దానిపై జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇక ఈనాడు
తెలుగు జన ఆశీర్వాదం తాడేపల్లి గూడెం జెండా సభకు బ్రహ్మరథం పట్టారంటూ, జనం లేకపోయినా కూడా సూపర్ హిట్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జయకేతనం ఎగరవేశారంటూ రెచ్చిపోయి ఈనాడు శరభశరభ అంటూ కథనాన్నిచ్చింది. ఆటంకాలున్నా ఆగక తరలి వచ్చిన జనసందోహం అంటూ రాశారు. ఇక అక్రమాలు జరగకపోతే ఎన్జీటీకి 1800 కోట్లు ఎన్జీటీ 1800 కోట్ల జరిమానా ఎందుకు విధిస్తుందంటూ హైకోర్టు సీరియస్ అయిందంటూ ఓ స్టోరీ ఇచ్చారు. ఏ నిమిషానికి ఏమీ కూలును అంటూ జగనన్న ఇళ్లపై పచ్చి అబద్ధపు వార్తని ఇళ్ల పేదల ఇంటి ఇళ్లపై కూడా పడి రోజు ఏడ్చింది ఈనాడు పత్రిక. రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం మాదని రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్య. వైకాపాకు మాగుంట గుడ్ బై చేసిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వని కారణంగా వెళ్ళిపోయిన విషయం మాత్రం కప్పిపుచ్చారు ఆంధ్రప్రభ. ఇక మహాయుద్ధం ఇదే నా శంఖారావం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. పొత్తు గెలవాలి, జగన్ పోవాలంటూ జనసేనాని పిలుపు. అగ్నికి వాయువులా నాకు పవన్, వైసీపీ బుగ్గే అంటూ రాష్ట్రాన్ని ఇద్దరు కలిసి అగ్నిగుండంగా మార్చేలాగా ఇద్దరు ప్రసంగాలు చేయటం విశేషం. 2029 నుంచే జమిలీ ఎన్నికలు పార్లమెంటుకు, శాసనసభలకు అన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని అంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంత పేదలకు రెట్టింపు పెన్షన్ 5000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్త: పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం మోసం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుపతిలో డిక్లరేషన్ చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడి. ప్రజాశక్తి: కలిసి నడుస్తామంటూ తాడేపల్లి గూడెం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్. పొగడ్తల జోరు, విమర్శల హోరు, రాష్ట్ర సమస్యల ఊసేలేని ప్రసంగాలు అంటూ ఈ పత్రిక విశ్లేషించింది. విశాఖ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య, కడప ఉక్కు సాధన తదితర అంశాలు జోలికి వెళ్లకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగించారంటూ ఈ పత్రిక వ్యాఖ్యానించింది. 1-2 అంశాలు నామమాత్రంగా ప్రస్తావించినప్పటికీ జగన్ ప్రభుత్వాలను వైఫల్యాన్ని విమర్శించడానికే సరిపెట్టారు తప్ప రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను మాత్రం ఎలా సరిచేస్తారో ఈ ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పలేదంటూ తాడేపల్లి గూడెం సభపై ఈ పత్రిక విశ్లేషించింది. దక్కన్ క్రానికల్: మార్చి 5వ తారీఖున ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేరవచ్చంటూ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే అవకాశం ఉందని ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీలో చేరవచ్చంటూ దక్కన్ క్రానికల్ ఒక ఎక్స్క్లూజివ్ వార్తనిచ్చింది. ఇక తెలంగాణ వార్తలు చూస్తే సాక్షి: మెగా హెచ్ఎండీఏ అంటూ 3RR వరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థను విస్తరించే అవకాశం. ఎంపీ టికెట్లు ఎవరికో, ఏఐసీసీ పెద్దల చుట్టూ కాంగ్రెస్ నేతల ప్రదక్షిణలు అంటూ కథనాన్నిచ్చారు. రాష్ట్రానికి 2 రోజుల పర్యటన కోసం మార్చి 4-5 తేదీల్లో ప్రధాని మోడీ రానున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డిల్లో సభలు జరుగుతున్నాయి. ఈనాడు తెలంగాణ గరిష్ట వాడకం 8 సిలిండర్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై కథనాన్నిచ్చారు. నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్, 11,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం. ఔటర్ టోల్ టెండర్లపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధపు వార్తలను చూస్తే యథాప్రకారం కొన్ని అబద్ధపు వార్తల్ని, పచ్చి విషం జిమ్మే వార్తల్ని ఈనాడు పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. పేదలకు సొంతిళ్లకు నమ్మక ద్రోహం, ఏ నిమిషానికి ఏమి కూలను అంటూ జగన్న ఇళ్ళు పేదలకు ప్రాణాలకు ముప్పు అంటూ ప్రజల్ని భయపెట్టే రీతిలో ఈనాడు పత్రిక యథాప్రకారం విషం జిమ్మింది. వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో పేదవాడి సంక్షేమం చూసి పెత్తందారి రామోజీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నట్లుగా కనిపించింది. 1 లక్ష టిట్కో ఇళ్ళు పూర్తి చేసిన 4 రోజుల నాడే పంపిణీ కూడా చేశారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదలందరికీ జీవితకాలపు భరోసా ఇచ్చింది వాస్తవం కాదా? జగనన్న కాలనీల్లో ఊళ్ళకు ఊళ్ళు నిర్మిస్తోంది నిజం కాదా? అయితే సిమెంట్ కొరతంటూ తాజాగా పచ్చి అబద్ధపు వార్తని ఇంజనీరింగ్ టెక్నాలజీ వీళ్ళెవరినీ కూడా వాళ్ళ వాదనలు తెలుసుకోకుండా ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఈనాడు పత్రిక ప్రజలపై విషం గక్కింది.
సొంతంగా కట్టించుకునే వాళ్లకు 180,000 రూపాయలు, ఆర్థిక సాయంతో పాటు ఇసుక, గ్రావెల్, ఉక్కు, సిమెంట్ తదితరాల్లో ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఇక మరొక అబద్ధపు వార్త, 24 గంటల్లో మాట మార్చిన జగన్ అంటూ 1వ రోజు మార్పులుంటాయని చెప్పి గడిచి రోజు చెప్పి రోజు గడిచే లోపే 5 స్థానాల్లో అభ్యర్థులు మార్చారంటూ ఈనాడు పత్రిక ఏడుపు లంకించుకుంది. రాజకీయాలు, వాస్తవం ఏంటంటే రాజకీయాల్లో వ్యూహాలు ఎంతో కీలకం. ఆ మాటకు వస్తే చంద్రబాబు సైతం తాను ఇంకా అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేయలేదని, అవసరమైతే మార్పులు చేస్తానంటూ అనే కొన్ని చోట్ల మార్పులు చేస్తుంటే అవన్నీ వ్యూహబ్బో గొప్ప విషయంగా రామోజీ భావిస్తున్నాడు. అదే వైసీపీలో మార్పులు జరిగితే ఇంకేముంది మార్చేశారు, మాట తప్పారంటూ పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని రామోజీకి చెప్పి నియమించాలన్నట్లుగా, మార్పులు చేసినా ఆయనకి చెప్పే ఆయన అనుమతి తీసుకోవాలన్నట్లుగా ఈ ఏడుపు కొట్టు వార్తలు రాస్తున్నారు. ఇక బాధ్యత తప్పించుకుని పేద తల్లిదండ్రులపై భారం అంటూ ఆర్టీఈలో ప్రవేశాలంటూ మరొక చెత్త వార్త రాశారు. బురదల్లుల్లో వాస్తవం ఏంటంటే బురదల్లుల్లో కూడా పోటీ తనకు ఎవరూ లేరు అన్నట్లుగా రామోజీ పిల్లల చదువులపై పడి నిత్యం ఏడుస్తున్నారు. పేద బిడ్డల చదువు కోసం 73,400 కోట్లు ఖర్చు పెడితే ఒక చిన్న వార్త కూడా ఇవ్వని రామోజీ వాస్తవాలతో నిమిత్తం లేకుండా అమ్మ ఒడిపై గుడ్డగాల్చి మేద వేస్తూ రాస్తున్నారు. ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి కింద డబ్బులు జమ చేయడమనే ఇంగితం మర్చిపోయి ఉన్మాదంగా రామోజీ ఈనాడు సిబ్బంది కథనాలు ఇస్తున్నారు. జార్ఖండ్ మనల్ని దాటేసిందంటూ మరీ పచ్చి బోగస్ వార్తను ఈనాడు పత్రిక ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో వెనకబడిందంటూ మరొక అబద్ధపు వార్తను రాశారు. నిజానికి నిన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పెట్టుబడులకు సంబంధించి వాస్తవిక పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని, భారీగా వచ్చిన విషయాన్ని కేంద్రం నివేదిస్తే ఆ వార్తను ఇవ్వకుండా మరొక పచ్చి అబద్ధపు వార్తను ఈనాడు రాసింది. తెలుగుదేశం హయాంలో 2018-19లో పారిశ్రామిక అభివృద్ధి రేటు 3.2% దేశంలో 22వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 21-22 నాటికి జగన్ పాలనలో 12.8% పెరిగి 3వ స్థానానికి పారిశ్రామికల అభివృద్ధికి చేరిన విషయాన్ని విస్మరింపజేస్తూ ప్రజల్ని మోసం చేయడం కోసం ఈ పత్రిక చెత్త వార్తలు రాస్తోంది. ఇక మరొక మేతన్నకు కనిపించాడా నేతన్న అంటూ మరొక అభూత కల్పనతో వార్తనిచ్చింది. వాస్తవం ఏమిటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి చేసిన సాయం అక్షరాల 1000 కోట్లని మాటైనా చెప్పకుండా పచ్చి అబద్ధపు వార్తలను ఈనాడు రాస్తోంది. రామోజీకి ప్రజలు ఆంధ్రప్రదేశ్పై పగబట్టి సైకో నుంచి సైతానుగా మారిన నేపథ్యంలో ఇలాంటి చెత్త వార్తలను యథాప్రకారం ఇస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి కూడా చెత్త వార్తలతో కొన్ని చెత్త వార్తలు ఇచ్చింది. మా చెడ్డ మామయ్య విద్యార్థులపై జగన్ మామ కాఠిన్యం అంటూ, నిజానికి విద్యారంగానికి సంబంధించి మంచి ప్రగతి సాధిస్తున్న తరుణంలో, విద్యారంగంలో ఎక్కడా లేని మార్పులు చేస్తున్న తరుణంలో ఈ ఆంధ్రజ్యోతి యథాప్రకారం ఏదో రకంగా ప్రజల్ని మోసం చేయాలనే దురుద్దేశంతో తప్పుడు కథనాలు ఇస్తోంది. రిషికుండపై ఇదేం డ్రామా అంటూ నేడు గుట్టుగా ప్రారంభోత్సవం అంటూ ఒక వార్తనిచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే హైకోర్టు రిషికుండపై నిర్మాణాలు క్లీన్ చిట్ ఇచ్చిన ఎల్లో వీడియో విషయం చెప్పడం రాధాకృష్ణకి ఈ తగునా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. అయితే ఎక్కడైనా సరే ప్రాజెక్ట్ని గుట్టుగా ప్రారంభించడం సాధ్యమవుతుందా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా నీచంగా రాధాకృష్ణ ఇలాంటి వార్తలు రాస్తున్నారు. ఇక అతిథుల పరిచయం, శ్రీ విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ప్రముఖ విశ్లేషకులు, ఆర్టీఐ మాజీ కమిషనర్. శ్రీ జూపూడి ప్రభాకర్రావు గారు ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు. శ్రీ పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు జన విజయకేతనం సభ, అంటే తెలుగుదేశం జనసేన కలిపి జరిపినటువంటి సభ విజయవంతమైందా లేదా? నిజానికి 600,000 మంది వస్తారని చెప్పిన ఈ సభకు ఎంతమంది వచ్చారు? కనీసం పట్టుమని 50,000 మంది అయినా వచ్చారా లేదా? అసలు స్పందన ఏమాత్రం కనిపించింది? అలాగే అసలు ఏం చేస్తామో చెప్పకుండా ఎంతసేపు జగన్ పైనే పడి రోధించడం, జగన్ ప్రభుత్వంపై విషం చెమ్మటం, ఏదో జరిగిపోయిందన్నట్లుగా ఇవ్వటం అనేది ప్రజాశక్తి వంటి పత్రికలు సైతం విశ్లేషించాయి. వీళ్ళు ఏం చెప్తారో చెప్పకుండా
చేస్తారో చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం జోలికి వెళ్లకుండా వీళ్ళు ఎంతసేపు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపెట్టుకున్నారని ఆ సిపిఎంకి సంబంధించిన పత్రిక కూడా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా పాతాళానికి పాతాళంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని పాతాళాన్ని దొక్కుతానంటాం, చంద్రబాబు గారు అగ్నంట రాష్ట్రాన్ని మరి ఏ రకంగా మరి దాన్ని అర్థం చేసుకోవాలో, ఆ అగ్నికి పవన్ తోడైందంట అంటే గాలి తోడైందంట అంటే రాష్ట్రాన్ని తగలబెడతారా, వైసీపీని తగలబెడతామంటే రాష్ట్రాన్ని తగలబెట్టినట్టే కదా ఒక రాజకీయ పార్టీని తగలబెట్టాలు ఇట్లా ఉంటాయా, చివరికి రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితికి వీళ్ళు వెళ్తున్నారా, ఏం జరుగుతోంది నిజంగానే. ముందుగా విజయబాబు గారు, ఆకాశంబునుండి శంభుని శిరంబంతుండి సీతాద్రి శుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి భూలోకము నుండి ఎస్తోకాంబోది పయోధి నుండి పవన్ అంధలోకము చేరే గంగా కూలంకుష పెక్కు భంగుల వివేక భ్రష్ట సంపాతము. అంటే వివేకులే సర్వభ్రష్టులుగా ఎంత పతనాన్ని వెళ్తారనేది చెప్తా ఉంది పోతల గారి పద్యం. కానీ ఇక్కడ పవన్ అనేటువంటి ఒక సర్వభ్రష్టుడు సినిమా అంటే బలమైనటువంటి ప్రచార మాధ్యమైన సినిమా రంగంలో పాపులర్ అయితే ఆడపిల్లలు ఎంతగా అన్యాయానికి గురవుతారనేటువంటిది చూసాం. అటువంటి ఒక సర్వభ్రష్టుడికి విశేషమైనటువంటి అభిమానులు తోడైతే ఆ అభిమానులను ఎలా నట్టేట ముంచుతాడనేది ఇప్పుడు చూస్తున్నాం. ఆ సర్వభ్రష్టుడు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే రాజకీయాలు ఏ విధంగా తయారవుతాయి అనేటువంటిది నిన్న అతని ఉపన్యాసాల ద్వారా చూసాం. తర్వాత మాట మాట్లాడితే ఏం చెప్తాడంటే సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర మన గుంటూరు శేషేంద్ర శర్మ గారిది సముద్రం ఒకటి కాళ్ళ దగ్గరికి వెళ్ళదు పర్వతం ఎవడికి తలవంచదు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు మాత్రం ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి సాష్టాంగ పడతాడు, చంద్రబాబు నాయుడికి తలవంచుతాడు, చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడానికి ఆహా ఊహో అని చెప్పని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. నిన్న జరిగినటువంటి ప్రసంగంలో అతను ఇచ్చినటువంటి ప్యాకేజీ మొత్తం మీద పదింతలు న్యాయం చేశాడు అంటే సినిమాల్లో అయితే ఇటీవల కాలం అన్ని ఫ్లాప్ అయినాయి, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడంలో మాత్రం చాలా అత్యద్భుతంగా నటించాడని చెప్పాలి. అయితే ఇక్కడే మీరు గతంలో ఇతను పూనకాలు వచ్చి పిచ్చి వాటలో పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే జనాలు ఉర్రూతలుగి చప్పట్లు కొట్టేవాడు, కానీ ఈసారి జాగ్రత్తగా గమనించినట్లయితే అలాంటి స్పందన ఏమి కనిపించలేదు. ఎందుకన్నట్లయితే వాళ్ళు కూడా మోసపోయారు. నేను మొదటి నుంచి చెప్తున్నానండి, ఇతగాడు పచ్చి మోసగాడు పచ్చి అవకాశవాది సర్వభ్రష్టుడు అని చెప్పని నిన్న జరిగినటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలు కేవలం తెలుగుదేశం వాళ్ళని ఇంప్రెస్ చేయటమే తప్ప జన సైనికులు ఎక్కడో కూడా ఇదవలేదు. తర్వాత అతని కుసంస్కారం ఎంతసేపు అతనుకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే తన పెళ్ళాల గురించి తను కొట్టేసినటువంటి వ్యవహారాల గురించి పదే పదే దాన్ని 10 సార్లు మాట్లాడితే జనం నమ్ముతారనుకుంటాడు. తర్వాత పెళ్ళాలనే పదం తప్పు అంటాడు. సినిమా రంగంలో ఉన్నాడు, సినిమాల్లో బాపు గారు లాంటి మహా గొప్ప దర్శకుడు కూడా మిస్టర్ పెళ్ళాం అని చెప్పని ఒక సినిమా తీశాడు. పెళ్ళాం ఊరు వెళితే పెళ్ళాం అని చెప్తే వినాలి, రౌడీ గారి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముందు పెళ్ళాం అనేది చక్కటి అచ్చమైన మంచి తెలుగు అండి. అయితే అతగాడికి తెలియదు కాబట్టి ఏదో పిచ్చివాడు వాగుతాడు. తర్వాత ఇంకొకటి అక్కడ ఆసక్తిగా గమనించాల్సింది ఏంటంటే 3 పెళ్ళాలు 4 పెళ్ళాలని మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా అనౌచిత్యంతో అసహ్యకరమైనటువంటి పదంతో 4 నువ్వు అన్నట్టు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ వేదిక మీద ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని ఆ సభకు అటెండ్ అయినవాళ్ళు చెప్పారు. మరి ఆయన ఎందుకు మనస్తాపానికి గురయ్యాడో నాకైతే తెలియదు, కానీ చాలా మనస్తాపానికి గురయ్యాడంట. 4వ విషయాన్ని ఇట్లా మా తిప్పి మాట్లాడుతున్నాడు ఏంటి, నేను ఈయనకి ఎంత ఊడిగం చేస్తున్నాను, ఎంత సేవ చేస్తున్నాను, అంటే మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి ఒక సర్వభ్రష్టుడు రాజకీయాల్లోకి రావటం వల్ల మనకి కూడా ఇష్టం లేకపోయినా పొద్దున్నే ఇలాంటి అసహ్యకరమైనటువంటి అంశాల గురించి అనివార్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్తున్నా, అంతే తప్ప మరొకటి కాదు. తర్వాత మాట మాట్లాడితే అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి విజయబాబు గారు, ఆయన అసలు పాతాళం నుంచి పైకి రాకుండానే నేను పాతాళాన్ని దొక్కుతానని జగన్ అంటేంటి, అక్కడ నుంచి రాజధాని కుల రాజధాని అని చెప్పిన ఆయన నవనగరాలని చెప్పి ప్రచారం చేయటువంటి తల విడ్డూరంగా అన్నిట్లోనూ డబుల్ స్టాండర్డ్స్ అయినా చంద్రబాబుని మించిపోతున్నాడు ఈయన. ఆత్మ ఇప్పుడు ఆత్మస్థుతి పరనింద అన్నట్టు సాగిన నిన్న అతగాడి ప్రసంగం మరి ఏ త్రివిక్రమ శ్రీనివాస్ రాశాడో తెలియదు, కానీ ఇక్కడ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమంటాడు,
ఇంతింతై వటుడింతై అని చెప్పని మళ్ళీ అక్కడ ఇంకొక పద్యాన్ని అందుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నప్పుడు మూడడుగుల భూమి గురించి మాట్లాడుతూ పాతాళాన్ని తొక్కుతున్నాడు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే మూడడుగుల పోలికతో మూడు ఎంపీ సీట్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అడిగింది ఇతను, ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అంటే అక్కడ బలి చక్రవర్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇచ్చినోడిని పాతాళానికి తొక్కుతాను అన్నాడు. కనీసం ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా నోటికి ఏదొచ్చినట్టు మాట్లాడితే అక్కడ ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉలిక్కిపడ్డాడు. ఎవరిని పాతాళానికి తొక్కుతాను అంటాడు? ఇచ్చింది ఎవరండి అక్కడ? చంద్రబాబు కదా. 24 సీట్లను మూడు అడుగుల్లాగా మూడు సీట్లు కాబట్టి ఆ పాతాళానికి ఎవరిని తొక్కుతాడు? అంటే కనీసం వాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఇతను కనీసం దాన్ని మనం మాట్లాడచ్చా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. ఆ పూనకాలతో వెర్రి మర్రి మాటలతో చెలరేగిపోయి మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఇంకోటి ఏమంటాడు ఇతను అంటే స్నేహానికి చాలా ఇది ఇస్తాడంట. ఎంతమందిని ముంచాడండి ఇప్పుడు, ఎంతమంది అలో లక్ష్మణ అని ఆస్తులు అమ్ముకున్నాం నమ్ముకొని తిరిగాం. ఆ రోజు నేను మీకు పెద్ద లిస్టే చెప్పాను, తోట చంద్రశేఖర్ మాదాస్ గంగాధరం దగ్గర నుంచి ఎంతమందిని నమ్మి వెళితే వాళ్ళ నట్టేట్టు ముంచాడో ఆ లిస్ట్ అంతా మనం చెప్పుకుంటానేమో. ఇప్పుడు తాజాగా నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా ముంచుతున్నాడు. అసలు జనసేన పార్టీకి ఒక రాజకీయ కార్యకలాపాలు ఆందోళనలు చిన్నా చితగా ఇవన్నీ నమ్ముకొని తిరిగింది ఎవరంటే కందుల దుర్గేష్ అనే అతను. ఆ కందుల దుర్గేష్ని కూడా నువ్వు తీసుకెళ్ళి తాకట్టు పెట్టేయడానికి సిద్ధపడ్డావంటే నీ క్రెడిబిలిటీ ఏంటి, నీ స్నేహం ఏంటి, నీ నమ్మకం ఏంటి? ఇది వాళ్ళ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు, మనం కాదు. అలాంటి ఒక పచ్చి దివాళా కోరుడు, కించిత్ సంస్కారం లేనోడు, కించిత్ మంచి మర్యాద తెలియనటువంటి వాడు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నాడంటే తర్వాత వీటి గురించి మాట్లాడతాడు. విజయబాబు గారు, విజయబాబు గారు ఒక్క నిమిషం, ఒక్క పాయింట్కి సమానం చెప్పండి, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడచ్చు. అగ్ని తెలుగుదేశం పార్టీ అంటే నిప్పు అంట, అగ్ని అంట, దానికి గాలి తోడైందంట. నిజంగా ఇట్లాంటి గాలి ప్రకటనలు చంద్రబాబు లాంటి వాళ్ళు చేస్తే వైసీపీకి నిప్పు పెట్టినట్ల, రాష్ట్రానికి నిప్పు పెట్టినట్ల. అసలు ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ నిప్పు అయిపోయిందంటే అయ్యా మొత్తం కాలిపోయిందా ఏంటి? అసలు నాకేం అర్థం కాలేదు ఆ పాయింట్. చంద్రబాబు గారు కూడా మతి శుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్టుంది. తెలుగుదేశం పార్టీ నిప్పో కాదో తెలియదు, కానీ పప్పు అనే సంగతి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బాగా ప్రచారం పొందింది. గూగుల్ మాధ్యమాల్లో కూడా చూసినట్టయితే అదే మాట మనకి కనిపిస్తుంది అనేది వాస్తవం. అది అది పప్పు, ఇదేమో తుక్కు అండి, అంటే స్క్రాప్. ఈ ఈ స్క్రాప్ గాడు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఎంత జుగుప్సాకరంగా ఉందంటే ఇతని ప్రసంగాలు. మాట మాట్లాడితే భార్యల గురించి మాట్లాడతాడు, లేదు అంటే తన ఏదో నిజాయితీపరణ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటాడు. తర్వాత ఇతనికి వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతను కసి ఉండాల్సిన రీజన్ ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు గారి కోపాన్ని తన కోపంగా మార్చుకొని అతన్ని ఇంప్రెస్ చేయడం కోసమే ఎంతసేపు తపన పడుతున్నటువంటి పరిస్థితి తప్ప మరొకటి కానే కాదు. తర్వాత రెండు పాయింట్ జన సమీకరణ ప్రశ్నేస్తున్నా. 2.40 ఎకరాల భూమి, ల్యాండ్ పూలింగ్ భూమిని కారు సోక 8 లక్షలకు కొట్టేసిన నువ్వు నీ నిజాయితీ గురించిను వీటి గురించి మాట్లాడితే ఎవడండి నమ్మేది? మనకి ఇప్పించమనండి కొందాం. 8 లక్షలు కాదు, 15-20 లక్షలు కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఆ భూమి దొరుకుతుందా అంత చౌక? నువ్వు కారు చౌకగా స్థలం లింగం లేనిదే కూడా కొట్టేసి నువ్వేంటేదో నీ నిజాయితీ గురించి మాట్లాడతావు? ఎంత అసహ్యకరమైనటువంటి ఇదండి. అంటే గతంలో కొంతమంది జన సైనికులు నమ్మిన ఇవాళ అతను గాడు ప్రసంగాలు నమ్మే పరిస్థితిలో లేడు కాబట్టి సమస్యల గురించి స్పృశించకుండా శాపనార్థాలతోనూ వాటితో తన ప్రసంగం చేయడు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మొత్తం ల్యాండ్ కొట్టేశాడని గతంలో తిట్టాడు, ఇప్పుడేమో పొగుడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక దిగజారుడు సభ నిన్న చెప్పాలన్నట్లయితే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇద్దరూ కూడా ఓడిపోతున్నాం, మనం దారుణంగా ఓడిపోతున్నాం, మనకి ఇంకా ఇంతకంటే లేదనేటువంటి ఒక పూర్తి నిరాశ నిస్పృహల మధ్య సాగినటువంటి సభ తప్ప మరొకటి కాదని చెప్పాలండి. రైట్, జూపూడి గారు చెప్పండి ఏమిటి సభ తీరుతెన్నులు? మొత్తం అగ్గినంట, వైసీపీని తగలబెడతారంట, ఆయన గాలి తోడైందంట, పవన్ కళ్యాణ్ నిజంగానే గాలి కింద తేల్చి పాడేశాడు చంద్రబాబు గారు, ఈ టీడీపీ ఏమో అగ్గినంట అంటే నిప్పుగా మారిందంట, అట్లాగే పవన్ కళ్యాణ్ ఏమో పాతాళాన్ని దుక్కుతాడంట, మీరంతా సిద్ధంగా ఉన్నారా?
సార్ నిన్న నేను ఆ స్పీచ్లు వాళ్ళిద్దరు వేసి సభను మొత్తం కూడా టీవీ ద్వారా ఫాలో అవటం జరిగింది సార్. ముందుగా మీ అందరికి నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి డిబేట్లో ఉన్నటువంటి మిత్రులకి, మీకు, ప్రేక్షకుల మొత్తానికి కూడా చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక బహిరంగ సభగా దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది సార్. కొమ్మినేని గారు ఎందుకు చెప్తున్నానంటే, అసలు వాళ్ళిద్దరు కలిస్తే నార్మల్గా ఈ రాష్ట్రం కోసం ఏదన్నా ఒక పాలసీ కానీ లేకపోతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి మంచి అంశాలు ఏమైనా ఉంటే దాని గురించి కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏకకంఠంతో ప్రజలకి ఏమైనా చెప్తే, ఒకవేళ ప్రజలు ఏమన్నా కంపేర్ చేసుకునేవాళ్ళేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేశారు, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా తోడ్పడ్డాడు, తర్వాత లాస్ట్ మినిట్ లో ఎలా బయటకు వెళ్ళిపోయాడు, లేకపోతే గత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని కంబైన్డ్ రాష్ట్రాన్ని ఏం చేశాడు, నా వర్క్ అంటూ ఇది అని ఏమైనా చెప్పుంటే నిజంగా అది ఒక పొలిటికల్ సభగా మనం భావించేవాళ్ళం సార్. దీన్ని ఎలా మార్చుకున్నారంటే, నాకు తెలిసి వాళ్ళకి రాజకీయ అవగాహన ఇంకా నాకు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్ర రాష్ట్రం పట్ల కానీ ఈ దేశం పట్ల కానీ వచ్చిందని నేను భావించే ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను క్లియర్ గా చూశాను. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన రోజు ఒకళ్ళు మీలాంటి సీనియర్ నాయకులు తీయగలిగితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఏమైనా ఉంటే ఒకటి బయటికి తీయండి. ఆ రోజు ఏమిచ్చాడు, అది మామూలు వాళ్ళు చేసింది కాదు, అది ఒక ఒక సంస్థ చేసింది, దాన్ని అందరూ ఖండించారు, బాగానే ఉంది. కానీ నిన్న దాన్ని ఎలా పోల్చాడంటే, అతను దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఒక రాజకీయ ఉద్దండునట. ఏ అసలు అది ఒక విచిత్రమైన పోలిక. రాజకీయ ఉద్దండుడు అంటే అది తీవ్రమైన కోపంతో ఎవడో ఒకడు చేస్తే దాన్ని పోల్చిన విధానం ఆ రోజు ఒక ఈయన మళ్ళా ఈయన మనకి ఎవరిని గురించి మాట్లాడతాడంటే, మనకి భారత ప్రపంచంలో జరిగిన విప్లవకారుల గురించి, లేకపోతే చాలా మంది తరిమల నాగిరెడ్డి గారు పేరు ఉచ్చరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదండి, తరిమల నాగిరెడ్డి గారి పేరు ఉచ్చరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదండి అని చెప్తే, అలాంటి సంస్థలే అతని మీద దాడి చేసినప్పుడు ఏం చేశాడు, 32 లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీల నాయకుల ఏ ఆశయాలు ఏదైతున్నా అవన్నీ తీరుస్తున్నాడు. మీకు నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల పాటూరు రామయ్య గారు పామర్లో 4-5 సార్లు గెలిచినటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. కలిసిన తర్వాత ఆయన చేసిన కామెంట్ నీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు మా అమ్మ అంటే ఆ రోజు పాటూరు రామయ్య గారి మదరు ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలాల్లో నాటుకెళ్ళి సాయంత్రం వచ్చి తెలియకుండానే డెలివరీ అయితే నేను పుట్టాను, మా అమ్మకి పౌష్టికాహారం లేక నన్ను కని చనిపోయింది, ఒకవేళ ఆ సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండుంటే మా అమ్మకు పౌష్టికాహారం ఉండేది, నేను మా తల్లిని చూసుకునేవాడిని, నా తల్లి ముఖం ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు, ఆ విధంగా నా జన్మ ఉండింది, కానీ ఈ పోరాడుతున్నాం, నువ్వు చేస్తున్నటువంటి అనేకమైన మంచి పనులు ఈ రాష్ట్రంలో పేదలకి, కమ్యూనిస్టులు దేనికోసం అయితే పోరాడుతున్నారో వాళ్ళందరి పోరాటాలకి నిదర్శనంగా నువ్వు చేస్తున్నావు బాబు, ఇది కంటిన్యూ చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని పాటూరు రామయ్య గారు చెప్పినటువంటి చరిత్ర అండి. విప్లవాల గురించి, విప్లవ సాహిత్యాన్ని గురించి, చెగోవేరు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం రాజకీయాల్లో ఉంటే ఆయన చెప్పాల్సింది ఇలాంటివి. ఈరోజు ఆయన ఒక ఆ కంఠం ఎలా ఉందంటే నాకు నిన్న చాలా జుగుప్సాకరంగా, ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతాళలోకానికి తొక్కడానికి వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు పాతాళలోకానికి వెళ్ళారు, 15 సంవత్సరాలుగా నువ్వు మీ అన్న దుకాణాలు మూసేసుకొని పాతాళలోకానికి వెళ్ళారండి, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎందుకు రాజవల్ల గెలిచినటువంటి అతను వరప్రసాద్ని నీ పార్టీ తరఫున గెలిస్తే, ఒక ఎస్సీ వాడిని నువ్వు 2 చోట్ల ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, అంత మాత్రాన నీ పార్టీ తరఫున గెలిస్తే ఈవెన్ కంగ్రాచులేషన్స్ అని చెప్పలేవా, ఒక దళితుడు కూడా నా పార్టీ తరఫున గెలిస్తే వాడికి నేనేంటి చెప్పేది అన్నట్టుగా బిహేవ్ చేసావు. నువ్వు 2024 ఎన్నికలకి 24 జోన్ నాకు అన్నట్టుగా, 2029 వస్తే 29 జోన్ నాకు అన్నట్టుగా నువ్వు ఎన్నికల్లో బిహేవ్ చేస్తున్నావు. నీకు ఒక పార్టీని నడిపే ఒక సిద్ధాంతం కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ ఉందని మేము భావిస్తామా? జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళ లోకానికి నువ్వు తొక్కాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈరోజు సైన్యం ఏంటో తెలుసా,
ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ భూమిని తెలుసుకుని నాయకత్వ లక్షణాలని ముందుకు తీసుకొస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నిన్ను తొక్కుతారు పాతాల్లో. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజల్లో తిరగడానికి కూడా అర్హుడు కావని రేపటి నుంచి ఈ వర్గాలన్నీ కూడా నిన్ను బాయ్కట్ చేసే రోజు వస్తూ ఉంటుంది. నువ్వు రాజకీయాలకు చెప్పాలనుకుంటే నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పుకో, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని నా నాలుగో పెళ్ళం ఎవరిని పెళ్ళ మొగాళ్ళు కూడా పెళ్ళాడతావు నువ్వు అనుకుందావు, అంటే ముఖ్యమంత్రులు కూడా పెళ్ళాడతావా? అప్పుడు ప్రధానమంత్రి నీకు దోస్తు కదా, ప్రధానమంత్రి ఎన్నో పెళ్ళం అవుతాడు నువ్వు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పెళ్ళం అవుతాడు ఏమండి? చంద్రబాబు కాదండి, ఎవరు నిజంగానే ఇందాక విజయబాబు గారు అన్నట్టు ఎవరో పిచ్చి పిచ్చి రాతలు రాయటం తప్పితే, నేను ఈ మధ్య ఒక ఆసక్తికరమైన నాకు అబ్జర్వేషన్ చేశాను ఏంటంటే రాజకీయాల్లో పిచ్చోళ్ళు ఉంటారని విన్నామే కానీ చూడలేదని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ మరోవైపు షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తే నిజంగానే పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నారో చూడటానికి ప్రత్యక్ష ఉదాహరణగా మారుతున్నారు అనిపిస్తూ ఉంది. సార్ రెండవ అంశం సార్, కొమ్మినేని గారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసాన్ని ఎవరో రాసిస్తే రాసుకొని చదువుతున్నాడు అన్నటువంటి ఈ ఇద్దరు పెద్ద మనుషులు వీళ్ళ ఉపన్యాసాలు ఏమన్నా బైహార్ట్ చేసి మాట్లాడా? వీళ్ళు కూడా పాయింట్ బై పాయింట్ ఎవడో రాసిస్తే దాన్ని ఒకదాని తర్వాత ఒక లేనిపోయినటువంటి శక్తిని తెచ్చుకొని కింద అరికాల నుంచి నెత్తిదాకా శక్తి తెచ్చుకొని మాట్లాడే ముసలాయన ఒకడు, తనకి ఆ సినిమాలో నేర్చుకున్నటువంటి చిరంజీవి గారు ఆయన సినిమాల్లో నువ్వు ట్రైనింగ్ పొమ్మన్నాడట, డబ్బులు సంపాదించమన్నాడట, ఆ ట్రైనింగ్ లో నేర్చుకున్నటువంటి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఊగిపోయి, ఏంటంటే ఊగిపోయేది మందు కొట్టొచ్చాడా ఏంటి అక్కడ బహిరంగ సభకే, లేకపోతే ఇంకేమన్నా ఒక మాట చెప్పండి, జనం రాకుండా మీరు అడ్డం పడ్డారంట సార్? మాకైతే అవసరం లేనే అయినా వచ్చారని రాస్తారు. అతను కాపుల కోసం ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, కమ్మల్ని వాళ్ళతో జడ్జ్ చేయాలని చూశారు, కమ్మ వాళ్ళు రాలేదు కాపులు రాలేదు, 5,000 మంది వస్తే దాన్ని 50,000 ఒక 50,000 చూపించుకునే ఒక ప్రయత్నం చేశారు. నాకు అసలు ఉప్పు నిప్పు ఉన్నటువంటి ఏంటంటే కాకి కమ్మలకి ఏమైనా ఈరోజు సయోధ్య కుదిరించాలని వీళ్ళిద్దరు దేనికి వచ్చారంటే చెప్తున్నారు, వాళ్ళిద్దరంటే అధికారం కోసం రాలేదంట, వాళ్ళిద్దరు రాష్ట్రం కోసం వచ్చారంటే విచిత్రం అండి. మళ్ళా ఏం చెప్తున్నారంటే నేను రాష్ట్రం రాజకీయాల్లోకి వచ్చింది రాష్ట్రాన్ని ఏలటం కోసం. హరిరాజు దోమ గారు నిన్న మూడు లైన్లతోటి ఒక లెటర్ రాశాడండి, వీళ్ళిద్దరికి సలహాలు అవసరం లేకపోతే వీళ్ళ కర్మ వీళ్ళని ఎవడూ బాగు చేయలేడు అని ఒకటి రాశాడు. అంటే సలహాలు అవసరం లేనోడు, సలహాలు అవసరం లేనోడు భారత రాజకీయాల్లో అవసరం అండి? ఎందుకు సలహాదారులు పెట్టుకుంటారు అంటే మీరు అక్కడే ఉన్న మేధా సంపత్తి కలిగి ఉన్నటువంటి పండితులు జోగి గారు తేల్చేశారు, జోగి గారు తేల్చేశారు వీళ్ళిద్దరు కర్మకి మనం ఏం రక్షించలేవని తేల్చేసినట్లుంది. రైట్, ఓకే. మల్లికార్జున్ గారు పత్తికోట నుంచి, మల్లికార్జున్ గారు నమస్కారం చెప్పండి. నిన్న జరిగిన సభ ఎట్లా ఉంది? వీళ్ళిద్దరు సభకి కలిసినా కూడా జనం మరీ పెద్దగా స్పందన లేదు, పెద్ద సంఖ్యలో రాలేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ సార్, మీకు పెద్దలందరికి హలో సార్. గుడ్ మార్నింగ్ సార్, పెద్దలకి సార్. మనం చర్చకునే పెళ్లిళ్ళు వీళ్ళ వాళ్ళకి బలగం లేదని ఆయన ఒప్పుకున్నాడు కదా సార్, ఆయన ఒప్పుకున్నాక మనం మాట్లాడేముంది సార్? మన టైం వేస్ట్, ఓకే. మనం ఇప్పుడు ఎలక్షన్లకి సిద్ధంగా రెడీ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపించారు కాబట్టి మనం ఎంతసేపు ఎలక్షన్లకి ప్రిపేర్ అయి ఉండాలి, కానీ వీళ్ళందరితో మనకు అనవసరం సార్. వీళ్ళెంతసేపు ఉన్నా పెళ్లిళ్ళు కుదరకుంటే కనీసం మూడు నాలుగు పెళ్లికి మూడు నాలుగు సీట్లు కూడా అవసరం వీళ్ళకి. పోనీ మనం ఫలానా చేస్తాం ఫలానా చేద్దాం అని పాజిటివ్ యాంగిల్ కాదు, ఎంతసేపు జగన్ మీద తిట్టడం. మేము నేను నిప్పు ఏది నేను ఫైర్ కంటే అగ్ని నిప్పుకి గాలి తోడైందంట. మొత్తం మీద పవన్ కళ్యాణ్ని గాలి మనిషి కింద లెక్కేసి చెప్తున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిప్పు పెడతాడంట రాష్ట్రానికి, వైసీపీకి నిప్పు పెడుతుంటే రాష్ట్రానికి నిప్పు పెడుతువే కదా. రైట్, తిరుపతిరావు గారు చెప్పండి, ఏమిటి సభ జరిగిన తీరు మీద మీ విశ్లేషణ ఏమిటి? అందరికీ నమస్కారం కమ్మనేని గారు. నమస్కారం. సభలు మాట్లాడి వినపడుతోంది. సభలో అన్ని రాజకీయ పార్టీలు నిర్వహిస్తుంటాయి, ఎవరి సభ వారి సక్సెస్ అయిందని చెప్పేసి ప్రకటిస్తారు, ఇది సర్వసాధారణం. ఆ సభ విఫలమైంది, వైఫల్యం చెందింది, లేదా జనాలు రాలేదు అని చెప్పేసి అపోజిషన్ పార్టీ మీరేమంటారు అన్నది నా ప్రశ్న. మీరు మీ అబ్జర్వేషన్ ఏంటన్నది నా ప్రశ్న.
నేను అదే చెప్తున్నా. ఇవన్నీ కాదు కదా, 6 లక్షల మంది వస్తారంటే కాదు సార్, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేస్తే 40-50 వేల మంది కూడా రాలేదన్నది ఆ గ్రౌండ్ని బట్టి కానీ కుర్చీలను బట్టి కానీ ఆ పరిస్థితిని బట్టి అర్థమవుతుంది అనేది ఒక వ్యాఖ్య. మీరు దాంతో ఏకీపిస్తారా వ్యతిరేకిస్తారా? నేను అదే చెప్తున్నా, ఒకవేళ నిజంగా 6 లక్షల మంది వచ్చారు అనేసి అంటే ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు వారి వాటం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. 6 లక్షల మంది వచ్చారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చారు అంటారు, లేదా నేను అదే చెప్తాను ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ ఈ సభకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఇవాళ అవన్నీ కూడా మైనర్ థింగ్స్ అయిపోయాయి. నిజంగా సభకి జనాలను తరలించుకున్న ద్వారా అధికారంలోకి వస్తాం అనుకుంటే అవుట్డేటెడ్ రాజకీయ ఎత్తుగడల కింద గానే మారిపోయాయి. ఇవాళ్ళంతా కూడా ఏదైతే ప్రజలు వచ్చినంత మాత్రానే ఓట్లు వేస్తారనేసి అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇవాళ కోట్ల మంది 6 లక్షలు కాదు కోట్లాది మందిని తరలించి పెట్టేసి అధికారంలోకి వచ్చేద్దరు. ఆ విధంగా జరగట్లేదు కదా, చాలా పార్టీలకు అవకాశం ఉంది. కాబట్టి అది అప్రస్తుతం. రెండోది నిజంగా నేను ఒక ఈక్వేషన్ చెప్తా, మేము దానికి సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే మేము ఇవాళ 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ సీట్లలో పని చేసుకుంటూ పోతున్నాము. మేము 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీలకి పోటీ చేయడానికి సంసిద్ధంగా తయారవుతున్నాము. ఇది నేను చెప్తూ, ఇది మేము ఈ విధంగా పోటీ చేసేటప్పుడు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆలోచించి ఓటు వేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీరన్నా లేకపోతే ఎవరన్నా సరే మాకు ఓటు శాతం తక్కువగా ఉందన్నటువంటి నేపథ్యంలో మేము అధికారంలోకి రావాలి. దానికి నేను 2 ఉదాహరణలు చెప్తా. ఏవో ఎక్కువ చెప్పను కూడా, 1983లో ఎన్ట్రామారావు గారు అధికారంలోకి రావడానికి కారణం కేవలం 2 రూపాయలు కిలో బియ్యం అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించినటువంటి ఒక ప్రకటన ఆయన అమలు చేశాడు. ఆ రోజు బహిరంగ మార్కెట్ లో 3.5 రూపాయలు ఉంది కిలో బియ్యం, 2 రూపాయలకి ఆయన ఇస్తానన్నాడు. ప్రజలు మగ్గు చూపారు, ఆయనకి ముఖ్యమంత్రిగా చేశారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వేలునొందుకుంది, అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ 2 రూపాయలు కాదు నేను రూపాయికే ఇస్తానని చెప్పేసి ఆయన చేసినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం చేశాడు. ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చాడు ఈ రాష్ట్రంలో. నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పను, రాజశేఖర రెడ్డి గారు వచ్చారనే నేను చెప్తున్నా. సో ఆ విధంగా తీసుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉచితంగానే బియ్యాన్ని పేద ప్రజలకు ఇస్తున్నారు దేశంలో, మాట దేవుడు రాష్ట్రంలో కూడా. అది కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తామన్నటువంటి ప్రకటన నేపథ్యంలో ఇవాళ విడిగా భారతీయ జనతా పార్టీ పోటీలో కనుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు హక్కును చేర్చుకొని అధికారాన్ని అందించే అవకాశం ఉంది. నేను చెప్తున్నా ఎందుకు చెప్పాను అనేసి అంటే, కొన్ని కొలమానాలు తీసుకుంటే ఇందాక మీరు అన్నటువంటి జన సమీకరణ విషయం గాని లేదు అనేసి అంటే, మీరు ఇంకొక ప్రస్తావన కూడా వస్తుంది. ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారు కాబట్టి ఆయన ఏదో అక్కడ తెలుగుదేశం పార్టీ తాలూకు ఒత్తిడికి లొంగిపోయారు. సరే పదజాలం వేరు, ఎవరు పదజాలం వారు వాడతారు, నేనైతే ఈ విధంగా వాడుతున్నా అని చెప్పేసి కనుక ఒకవేళ అనుకుంటే నేను దానికి కూడా సమాధానం చెప్తాను. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఒక్క సీటు కూడా బయట వాళ్ళకి ఇస్తే ఆ సీట్లో కూడా అసంతృప్తి వస్తుంది. అది ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, మేమే కదా పోటీ చేస్తాం. గెలుపోవటం వేరే విషయం, రాజకీయ పార్టీ కార్యకర్తల్లో ఎన్నికల్లో పోరాటం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకునేటప్పుడు 24 కాదు 124 సీట్లు జనసేన పార్టీ తీసుకున్నా సరే మిగిలినటువంటి 51 సీట్లలో ఖచ్చితంగా అసంతృప్తి ఉంటది. కాబట్టి ఈ సీట్లు అది రేపు భారతీయ జనతా పార్టీ గతంలో మేము ఒక సందర్భంలో 13 సీట్లు తీసుకోవాల్సి వచ్చింది, 15 సీట్లు అన్నారు, ఖచ్చితంగా మేము కూడా అసంతృప్తితోనే ఉంటాం. అందరూ సంతృప్తిగా పనిచేశామని చెప్పడానికి నేనేం సిద్ధంగా లేదు. కానీ ఏదైతే రాజకీయ పార్టీల తాలూకా అంతిమ గోల్ ఏది, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలా, ఇవాళ కూడా అటువంటి ఆలోచన ఉంటే కదా ఎవరైనా కోయలేషన్ గవర్నమెంట్ లోకి వెళ్తారు, ఎవరు సరదా ఊరకనే పోరు, సరదా పోరు. మాకు విడిగా వెళ్ళినట్లయితే ప్రత్యర్థి మా వైసీపీ సోదరులు అంటారు,
సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పేసి, లేకపోతే వై నాట్ 175 అని చెప్పేసి 175 పోటీ చేస్తారు గెలుపోవటం దేవుడు. ఇక విజయబాబు గారు మీరు చెప్పండి, ఏమిటి ఎన్టీఆర్ కి భారతరత్న ఇచ్చి ఎన్డీఏలో చేర్చుకుంటారు మార్చి 5వ తారీఖు అని చెప్పి దక్కన్ క్రానికల్ ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది, నిజంగానే అట్లా జరుగుతుందా లేదా ఏం జరుగుతుంది? అలాగే అన్నదమ్ములు గారు వాళ్ళ కర్మ తెలుగుదేశం జనసేనల కర్మ అని చెప్పి తేల్చేశాడు, ఆ కర్మలోకి బీజేపీ కూడా చేరుతుందా? ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడం అనే దాన్ని నేను అయితే పూర్తిగా స్వాగతిస్తానండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. సరే, అయితే ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన అన్ని రకాలుగా అర్హులు, ఆయనకి ఎప్పుడూ ఇవ్వాల్సింది. రాజకీయ దృక్కోణం నుంచి ఇవ్వడం అని అంటే ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అయితే ఎన్నికల కోసం రాజకీయం కోసం అశాస్త్రీయంగా ఆ రోజున కాంగ్రెస్ విడదీసిందో ఆ విధంగా రాజకీయ దృక్కోణంలో ఇవ్వడం అనేది మాత్రం అది ఖచ్చితంగా అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఇందాకే చెప్పారు వారి ఇందాక ఎయిర్లో వెళ్ళలేదు కానీ మామూలుగా అలయన్స్ అనేటువంటి దాంట్లో తప్పు లేదు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏంటంటే గతంలో మనం చూసాం దేశవ్యాప్తంగా అంత బలోపేతంగా ఉన్నటువంటి పార్టీ అయినా కూడా ఇక్కడ కనీసం నోటా స్థాయిలో. నా పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ ని కూడా బేరం పెట్టేస్తారా వీళ్ళు? ఎన్టీ భారతరత్న ఇచ్చి బేరం పెట్టుకుని టీడీపీలో కలుస్తారా అనేది నిజమో ఒకటిదో తెలియదు మనకి, బట్ ఒకవేళ జరిగితే మాత్రం ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వడం ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారే కాపాడండి నన్ను, నా మీద మీ ప్రసన్న దృక్కులు కావాలి, మీరు మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పని పాప ఎప్పటి నుంచో అక్కడ సీఎం రమేష్ ని సుజనా చౌదరిని పెట్టి చెవుకొరుకుతున్నారు. ఇటీవల కాలంలో పురంధేశ్వర గారు కూడా ఓ తెగ తపన పడుతున్నారు, తహతహలాడుతున్నారు. కాబట్టి నేను అనుకోవటం అయితే కాదు, కాకపోతే ఏంటంటే కొంత ఈ సీజన్లో అది కూడా యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఆ రకంగా ఇస్తున్నారేమో మనం ఆ కోణం నుంచి ఆలోచించాలి. తెలీదు, కిందసారి లక్ష్మీపార్వతి తీసుకుంటారనే కదా వీళ్ళంతా అడ్డం పడింది, మరి ఇప్పుడే లక్ష్మీపార్వతి గారే అందుకుంటారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు అందుకునేటువంటి అర్హత అయితే నామ్స్ ప్రకారంగా భార్యగా ఉంటుంది కాబట్టి భారతరత్న అనేటువంటిది లక్ష్మీపార్వతి గారే అన్ని రకాలుగా చేయాలి. కానీ ఈ మధ్య నాణ్యాన్ని వాళ్ళు ఒక విడుదల చేశారు, ఆ నాణ్యం విడుదల కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం లాగా ప్రహసనం లాగా చేశారు తప్ప కనీసం మాత్రం లక్ష్మీపార్వతి గారికి కూడా ఆహ్వానం అందలేదు. సో ఆ విధంగా మనం దాన్ని చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేకమైనటువంటి అంశాల మీద పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాల మీద ఆయన ఒక మంచి మిత్రుడిగా పార్టీలో ఆయన వైసీపీ చేరకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు స్నేహహస్తం అందిస్తూ వెళుతున్నటువంటి తరుణంలో ఇవాళ పూర్తిగా ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీతో కనీస స్థాయిలో రెండు చోట్ల కూడా గెలవలేనటువంటి ఒక సర్వభ్రష్టుడు ఒక చేయికలిపినటువంటి కూటమిలో ఇంత పెద్ద దేశంలోనే బలోపేతమైన పార్టీ అనేటువంటిది ఇక్కడ చేయటం అనేది మాత్రం ఖచ్చితంగా దివాళాపూర్ రాజకీయంగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. బహుశా మరి అంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఇస్తారంట, అదేనండి ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఇస్తారంట బీజేపీకి అని రాశారు దాంట్లో. ఇప్పుడు వాళ్ళు కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉంచారు అందుకనే, బట్ అది ఎంతవరకు అనేటువంటిది చూడాలి. అయితే చిరకాలంగా తిరుపతిరావు గారిని అడుగుదామండి అట్లయితే. అదే ఆ విషయాన్ని అలా ఉంచినట్టే ఇంకో పాయింట్, మీరు ఇందాక ఇంకో పాయింట్ అడిగారు ఏంటది కర్మ. హరిరామస్వామి గారు ఇలా కర్మ అని చెప్పి వదిలేశాడు ఆయన, చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కర్మలోకి బీజేపీ కూడా చేరుతుందా అనేది పాయింట్. పవన్ కళ్యాణ్ అతగాడి నిన్న ప్రకటన చూసినట్టయితే తనకు సలహాలు ఎవరు ఇవ్వక్కర్లేదంట, కానీ పాపం రక్తం చిందించే యువకులు మాత్రం కావాలంట. అంటే ఇతగాడి దివాళాకోరు రాజకీయానికి ఆ పేద ప్రజల యొక్క తల్లులు వాళ్ళకి గర్భశోకం మిగిల్చే విధంగా రక్తం ధారపోసేటువంటి అమాయక యువకులు మాత్రం కావాలి. తద్వారా ఏంటంటే ఇతడు స్వార్థ రాజకీయాల కోసం ఇదవుతారు, సలహాలు మాత్రం అతనికి ఇవ్వక్కర్లేదంట. అంటే ఎంత దివాళాకోరు దిగజారుడు దీనికి వెళ్ళాడు చెప్పండి. అతడి అంటే అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టుగా నేను అతను చేసిన ప్రసంగాలు చూస్తున్నట్లయితే ఇంత ఇంత నీచపు దిగజారుడు వ్యక్తి ఎవరు ఉండరు. ఖచ్చితంగా జన సైనికులు కూడా ఇది తరుణం,
ఒక ఇప్పుడు అతను శ్రేయస్సు కాంక్షించాడు, అతను ఏదో ఈ రాష్ట్రంలో ఒక మంచి ఉన్నత స్థాయిలో నిలబడాలని ఒక సీనియర్ పాలిటీషియన్ తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హరిరామ జోగయ్య గారు హితవు చెబితే కూడా అది బూతు అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ధిక్కార స్వరాన్ని వినిపించినప్పుడు తర్వాత కులాలు లేదంటాడు, చేసేదాన్ని కుల రాజకీయాలండి. ఇప్పుడు నువ్వు పిఠాపురంలో దేనికి నిలబడుతున్నావు, భీమవరంలో నిలబడతానన్నాడువి, ఇంకెక్కడో నిలబడతానన్నాడువి, ఒక పక్కన కులం లేదని చెప్తూనే పిఠాపురంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావంటే నీ దివాళా కోరు అవకాశవాద రాజకీయాన్ని ఏమని చెప్పాలి చెప్పండి. నీకు హరిరామ జోగయ్య గారు అక్కర్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి అన్నాడు ముద్రగడ పద్మనాభం గారింటికి, ఆ ముద్రగడ పద్మనాభం అక్కర్లేదు, కానీ పిఠాపురంలో కాపులు ఓట్లు మాత్రం కావాలి. ఇంత పనికి మాలినటువంటి వ్యక్తిని బహుశా భవిష్యత్తులో కూడా మనం చూడమేమండి. రైట్, మన తిరుపతిరావు గారు మీరు చెప్పండి, ఏమిటి భారతరత్న ఇచ్చి ఎన్డీఏలో చేరతారు, చేరటానికి తెలుగుదేశాన్ని ఆహ్వానిస్తారని చెప్పి ఒక కథనం వచ్చింది, దాంట్లో ఎంతవరకు వస్తుంది? ఎక్కువ మెజారిటీ పార్లమెంట్ సీట్లు మీరు తీసుకుంటారని కూడా రాశారు దాంట్లో. ఎక్కువ పార్లమెంట్ సీట్లు కనుక మేము తీసుకున్నట్లయితే దాన్ని అయితే మేము ఆహ్వానిస్తాం. ఎందుకని అంటే మేము ఎక్కువ తీసుకోవడం అనేది మాకు అది ఒక గర్వకారణము, దానికి సంబంధించినటువంటిది. రెండోది ఏదైతే భారత రత్నకు సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటికి ఐదుగురికి ప్రకటించడం జరిగింది. ఈ ఐదుగురు ఒకసారి తీసుకునేటప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగానే వెళ్ళినటువంటి సందర్భాలను మేము ఆల్రెడీ మాట్లాడటం ప్రతి విజ్ఞులందరికీ తెలిసినటువంటిది. ఇందాక పెద్దలు విజయబాబు గారు రాజకీయాలకు అతీతంగా ఎక్కడ వెళ్ళారులే సార్, మీరు మా చెవిలో పూలు పెట్టమండి, రాజకీయాల కోసమే ఇచ్చారు ఈ టైంలో ఎలక్షన్ ముందు. కర్పూరి ఠాకూర్ కి ఎందుకు ఇచ్చారో తెలియదా, పివి నరసింహారావుకి ఎందుకు ఇచ్చారో తెలియదా, ఇవన్నీ ఎందుకులే, ఆ విషయంలోకి వెళ్ళొద్దు. నేను అడుగుతున్నది ఎన్డీఏలోకి టీడీపీ వస్తుందా, నేను అర్హుడు కాదు అవును అని నేను చెప్పడం లేదు, అంటే కొన్ని సందర్భాల్లో మేమే కాదు ఎవరైనా సరే కొన్ని సందర్భాలు అసలు ఎవరున్నాయి, సంవత్సరాలు ఉన్నాయి, ఒక సంవత్సరం నాలుగైదు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇదేం మొదటిసారి కాదు. ఇప్పుడు వెంకటరామారావు గారికి ఇచ్చిన విషయంలో కూడా విజయబాబు గారు వారు చెప్పినటువంటి దాన్ని నేను చూపిస్తాను, ఆయన అర్హుడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా నేను ఒక విషయాన్ని మీకు ఇప్పుడు ప్రస్తావిస్తాను, అసలు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడే ఆయనకి భారతరత్న అనేది వాజ్పేయి గారి ప్రభుత్వం ఇస్తాననేసి అంటే చంద్రబాబు నాయుడు గారే అడ్డుకున్నారన్నటువంటి వార్తలు ఆ రోజు కూడా హల్చల్ చేశాయి. ఒకవేళ అదే కరెక్ట్ అయినట్టయితే ఇవాళ మేము ఆయన చంద్రబాబు నాయుడు గారికి రమ్మని చెప్పేసి మేము ఆహ్వానిస్తూ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వడం అనేది కూడా అసందర్భం అది. ఎందుకంటే ఆ రోజు వ్యతిరేకించిన ఆయన ఇవాళ కావాలని కోరుతాడని చెప్పేసి అది ఎవరైనా అనుకుంటున్నారంటే అది వేరే విషయం. రెండవది ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది, భారతీయ జనతా పార్టీ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నేను ఎన్డీఏలో కలుస్తానని చెప్పేసి అడిగారు తప్పిస్తే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా అమిత్ షా గాని నడ్డా గారు గాని వచ్చి బాబు ఎన్డీఏలోకి రండి అని చెప్పి ఆహ్వానించినటువంటి సందర్భం ఏమీ లేదు. కాబట్టి ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేది పార్టీల తాలూకా అలయన్స్ సంబంధించినటువంటి అంశం కాదు. ఒకటి, ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలన్నటువంటిది ఏ విధంగా అయితే విజయబాబు గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నిజంగానే ఎన్డీఏలో చేరతారా, టీడీపీ చేరుతుందా లేదా, ఒట్టి అది ఆ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది? కొమ్మనేని గారు నేను అన్ని విషయాలు చెప్పాను, ఇది కూడా చెప్పాను ఆల్రెడీ, చేరడము చేరకపోవడం అనేది వారికి సంబంధించిన తప్పిస్తే మేము ఆహ్వానించే పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఉంది, కానీ ఎన్డీఏ అభ్యర్థు ఎన్డీఏ మా ఎంపీలతో ప్రభుత్వం నడవట్లేదు. ఈ మారు కూడా మేము 370+ టార్గెట్ పెట్టుకున్నాం, ఎన్డీఏ 400+ టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఇక్కడ అవసరం అనుకున్నట్టయితే వాళ్ళు మా దగ్గరికి వచ్చే చర్చలు జరుపుతారు. సరే, మేము తక్కువ తీసుకున్నాం ఎక్కువ తీసుకున్నాం ఇవన్నీ అంశాలు వేరు. ఒక్క సీటు వదిలేసిన 175లో 174 మాకు ఇచ్చిన ఆ 175 భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆల్కెందుకు ఇచ్చారనే మాట్లాడతాడు. ఎవరైనా అంతే, ఏ పార్టీ అయినా అంతే, కానీ అలయన్స్ పార్టీలో కొన్ని ఇచ్చిపుచ్చుకునే దారుణం ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా రాజీ పడాల్సినటువంటి పని, రాజీ అంటాను నేను, అంగీకరించడం కూడా అన్నాను నేను.
సో మొత్తమే చేరే అవకాశం ఉన్నట్లుగానే మీరు చెబుతున్నట్లు ఉంది. రైట్, నరేష్ గారు నందిగామ. నరేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నిన్న జరిగిన సభ కానీ ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీ టీడీపీ చేరే అవకాశం కానీ. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం అండి అక్కడ ఉన్న పెద్దలందరికీ. నమస్కారం జూపిడి ప్రభాకర్ గారికి, అందరికి నమస్కారం అండి. విజయబాబు గారికి, బీజేపీ అధికార ప్రతినిధి గారికి. నిన్న టీడీపీ జనసేన సమయ సభ జరిగింది తాడేపల్లిగూడెంలో. అది సభ వాళ్ళు ఏదో సినిమా పరంగా చేసినట్లా ఉంది, కానీ ఈవెంట్ లాగా అది ఒక సభలాగా లేదండి. కాపులంతా గంపగుర్తుగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని అనుకుంటున్నారు మా నాయకు. మా కాపు అయిన పవన్ కళ్యాణ్ అలా ఎవరు వేయదండి. కాపులు అలా వేస్తారని అనుకోవడం వాళ్ళ ప్రేమ. అంటే గత పాలన నుంచి, గత వెనకటి నుంచే కాంగ్రెస్ అండి మా ఓటింగ్. కాపులు ఓటింగ్ అంతా కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ లేకపోయేసరికి ఇప్పుడు ఆ ఓటింగ్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ అయింది ఓటింగ్ కాపుల్ని. ఈ కాపులంతా చంద్రబాబు గారికి ఊడిగం చేయాలి, చంద్రబాబు గారికి ఓట్లు వేయాలంటే మేము ఓట్లు వేయమండి. ఓట్లు వేసే పరిస్థితి లేదు, ఓట్లు వేసే పరిస్థితి లేదు. రైట్, జూపుడి గారు మీరు చెప్పండి. ఏమిటి క్రానికల్లో వచ్చిన వార్త ఆసక్తికరంగా ఉంది కాబట్టి దాని మీద కూడా మాట్లాడమంటున్నాను. ఇందాక మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కర్మలో భాగంగా బీజేపీ కూడా చేరే అవకాశం ఉందంటారా? ఎన్డీఏ మార్చి 5 ఏదో జరచ్చు, టీడీపీ అని అంటున్నారు. అంటే నేనైతే ఆ వార్తనే నమ్ముతున్నానండి. ఎందుకంటే బీజేపీ పార్టీ పచ్చి అవకాశవాది పార్టీ అండి. నాకు తెలిసి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో అవసరం ఉందా లేదనే కన్నా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం, ఆ అవసరం ఎక్కువ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అనేకమైన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున అవసరం ఏర్పాటు చేసుకుని అవసరం తీర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి దొంగదారుల్లో చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా ఇటు మలుసు అటు మలుసు అని తిప్పుతున్న నేపథ్యంలో ఒకవేళ వీళ్ళు అలాంటి కుయుక్తులు పనైనా సరే చంద్రబాబు నాయుడిని దగ్గర తీసి చంద్రబాబు నాయుడిని తృప్తిపరుస్తున్నాము అని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్టీఆర్కి సరిగా పట్టుబడకుండా అతనికి భారతరం కావాలని ఎన్ని సంవత్సరాలు పోరాడాడు, ఇచ్చే అవకాశాలన్నీ కూడా చెడగొట్టారు, లక్ష్మీభారత గారిని అడిగితే తెలుస్తుంది. ఈ రోజు వాళ్ళు ఇస్తామంటే బీజేపీ అవకాశవాదం, తెలుగుదేశం పార్టీ అవకాశం. ఒకవేళ వస్తే పురంధర ప్రభుత్వం పెట్టి తెస్తే బీజేపీ గౌరవం ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా గౌరవం తీసుకొచ్చుతారనుకుంటే వాళ్ళ అవకాశవాదానికి పరాకాష్ట. రెండో అంశం నేను చెప్పదలుచుకున్నది, కొమ్మినేని గారు ఇది అతిశయోక్తి కాదు. నాకు తెలిసి ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన పొత్తు ఫ్యూచర్ లో నాకు సక్రమంగా నడిచే మార్గాలు కనపడటం లేదండి. అందుకే వీళ్ళు దారులు ఎత్తుకోవటం కోసం, నెపాన్ని ఇంకొకటి మీద వేయటం కోసం అంతలావన మాట్లాడే లోకేష్ నిన్న సభలో ఎందుకు లేకుండా పోయాడు? లోకేష్ ఎందుకు డార్క్ లో పెట్టారు? ఒకవేళ రేపు సంథింగ్ గోస్ రాంగ్, నేను ఆల్రెడీ చెప్పేశారు మా నాన్నకి, ఆయనకి మతి భ్రమించింది. పవన్ కళ్యాణ్ అంటే ఆ నిలకడలేని వ్యక్తితో పోవద్దని అనుకుంటే అతను వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు ఏమో నమ్మదగిన వ్యక్తి కాదని జనం భావిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఏమో నిలకడ లేని వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పొత్తు కుదరకపోతే నేను ఎప్పుడో చెప్పానని చెప్పడం కోసం నాకు తెలిసి లోకేష్ ని ఆ సభలోకి రాకుండా వాళ్ళు స్పేర్ పార్ట్ గా ఉపయోగించుకున్నటువంటి విధానం ఒకటి కనబడుతుంది. ఇది వ్యూహంలో భాగమని నేను భావిస్తూ ఉన్నా. లేకపోతే లోకేష్ ఎందుకు లేడు? పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు లేకపోతే కరెక్టే, మంచి పాయింట్ రేజ్ చేశారు, నేను కూడా గుర్తులేదు. నిజంగానే విజయబాబు గారు మీరు కూడా మాట చెప్పండి, లోకేష్ ఎందుకు రాలేదు? లోకేష్ తప్పించడం అనేటువంటి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా జరిగినటువంటిదండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు వాళ్ళ మధ్య కామెంట్స్ లో ఒక గ్యాప్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి మా నాన్నే, అందులో మార్పు ఏమి లేదు, ఎన్ని చెప్పిన తర్వాత దాని మీద ఇతను ఏదో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పైగా పవన్ కళ్యాణ్కి ఒక దింపుడు కళ్ళం ఆశ ఉందండి. ఈ భారతదేశ రాజకీయాల్లో దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ యొక్క అనాలోచిత చర్యలు, వెర్రి మొర్రి చర్యల వల్ల కర్ణాటకలో అతి తక్కువ సీట్లు వచ్చినటువంటి కుమారస్వామి గౌడ్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అక్కడి నుంచి ఇతనికి ఒక ఆశ పట్టుకుంది. అంటే ఏంటి, ఏదో అవసరార్థం మనం ఇదవకపోతామా, మా ఆ ఛాన్స్ మనకు రాకపోతుందా అనేటువంటి ఒక పనికి మాలిన ఆశలో ఉండి
దానికోసమే 24 సీట్లు వచ్చినా కూడా నాకు ఒక వ్యూహం ఉంది, నేను దాన్ని ఏదో ఇది చేస్తాను అది చేస్తాను అని కలవకంటున్నాడు, పగటి కలవకంటున్నాడు. ఆ క్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇతను మా నాన్నే సీఎం అని చేసిన కామెంట్స్ దృష్ట్యా అక్కడ ఆ ఫ్రిక్షన్ ఇదంతా దేనికని చెప్పని భవిష్యత్ రాజకీయాల కోసం భవిష్యత్ అవసరాల కోసం అతన్ని ఖచ్చితంగా ఇంటెన్షనల్ గానే దూరం పెట్టారు. లేకపోతే వాళ్ళ సభలో అంత ఇదిగా జరుగుతున్నప్పుడు నంబర్ టూ స్థానంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి పైగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మామూలు వ్యక్తి కూడా కాదు అలాంటి వ్యక్తిని డార్క్ లో పెట్టారు అంటే అది వ్యూహాత్మకంగా చేస్తుందనే దాంట్లో కించిత్ సందేహం లేదు.